తనకు ప్రాణహాని ఉందని సిబిఐ మాజీ జేడీ భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ విశాఖపట్నం సిపికి ఫిర్యాదు చేశారు. కొందరు వ్యక్తులు తనను అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసిందని పేర్కొన్నారు. దీంతో తనకు రక్షణ కల్పించాలని కోరారు. గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు విశాఖలో సంచరిస్తున్నారని ఆయన అనుమానిస్తున్నారు. జేడీ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆయన ఇచ్చిన ఎవిడెన్స్ తో దర్యాప్తును ప్రారంభించారు. మొన్న ఒక మీటింగ్ పెట్టి అందులో ఈయన సిబిఐలో జాయింట్ డైరెక్టర్గా కేసులు సూపర్వైజ్ చేస్తున్నప్పుడు మా బాసుల్ని చాలామందికి ఆయన చాలా కష్టం కల్పించాడు. కాబట్టి చాలా నెలలు వాళ్ళు జైల్లో ఉండాల్సి వచ్చింది. కాబట్టి అటువంటి మా బాసులకి ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి, కాబట్టి ఈయన్ని ప్రాణహాని కల్పించాలి అని మాట్లాడుతూ అక్కడ హాజరైన వాళ్ళందరినీ కూడా మీరందరూ కూడా రెడీగా ఉండండి అని చెప్పినట్టు విషయాలు తెలిసి, ఎందుకంటే ఇటువంటి విషయాలు తెలిసినప్పుడు సర్వసాధారణంగా నేను పెద్దగా పట్టించుకోను, ఎందుకంటే ఇవి మామూలుగా మాకు మా పోలీస్ డిపార్ట్మెంట్లో డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుంచి జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ తర్వాత ఆ వ్యక్తుల యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెక్ చేసిన తర్వాత, ముఖ్యంగా సోషల్ మీడియాలో వాళ్ళ ప్రొఫైల్స్ అవి చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు అనుతున్న మాటల్లో ఏదో తథ్యం ఉంది. కాబట్టి ఇటువంటి విషయాలు మనం కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా కమిషనర్ పోలీస్ గారికి తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకని ఇటువంటి విషయాలు తెలిసినప్పుడు వెంటనే వారికి తెలియజేశాను. ఆ వ్యక్తుల గురించి నాకు తెలిసిన విషయాలు, ఆ వ్యక్తుల వెనుక ఉన్నవాళ్ళు వాళ్ళందరి గురించి కూడా ఆ లెటర్లో పొందుపరిచి ఇచ్చాను. వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. నౌ ఇట్ ఈస్ లెఫ్ట్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్, అందులో వాళ్ళు దీని గురించి ఎంక్వైరీ చేసి ఆ వ్యక్తుల మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటారన్నది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ఆయన ఆరోపిస్తున్నట్టుగానే ప్రమాదం పొంచి ఉందా? పోలీసులకు ఆయన ఎటువంటి ఆధారాలు సమర్పించారు? ఏ విధంగా ఆయన ఎటువంటి అభియోగాలు చేస్తున్నారు? ఎన్నికల ప్రచారం చేస్తున్నటువంటి జేడీ లక్ష్మీనారాయణకి సంబంధించి ముఖ్యంగా అనూహ్యంగా ఒక విమర్శలు చేయడం అనేది ఇప్పుడు పెద్ద విశాఖలో పెద్ద చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. గత కొంతకాలం నుంచి కొన్ని హత్యలు అదేవిధంగా దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. విమర్శలు కూడా విశాఖపట్నం సిటీకి సంబంధించి వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేసినటువంటి విమర్శలు, తనకే ప్రాణహాని ఉందంటూ సిపికి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన మాటల్లో కూడా విన్నాను, నేను బిగ్ టీవీతో మాట్లాడిన సమయంలో కూడా ఈ నాకు సంబంధించి గతంలో నేను కేసులు ఫేస్ చేశాను, ఆ కేసుల్లో బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళ బాసులకి అండగా ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలనే నిర్ణయానికి వచ్చాను. వాళ్ళ ప్రొఫైల్ అంతా కూడా నేను చెక్ చేసుకున్న తర్వాతే సిపికి ఫిర్యాదు చేశానని మాజీ జేడీ లక్ష్మీనారాయణ చెప్తున్నటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలోనే పోలీసులు అయితే ఇప్పుడు భారీగా దీని మీద పూర్తిస్థాయి దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ సిపి రవిశంకర్ అయ్యర్ పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక టీంని అంటే జేడీతో పాటుగా అంటే లక్ష్మీనారాయణతో పాటుగా ఎవరెవరైతే ప్రచారంలో పాల్గొంటున్నారో వాళ్ళ వివరాలు అయితే తీసుకుంటున్నారు. వీళ్ళతో పాటుగా అనుమానాస్పద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నిఘా ఉంచాల్సిందిగా ఇప్పటికే పోలీసులకి సిపి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎందుకు ఇలాంటి ఫిర్యాదు చేశారనే కోణంలో కూడా జేడీ లక్ష్మీనారాయణకి సంబంధించి ఎన్నో విషయాలను తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో నేను ఎన్నో కేసులు చేసినటువంటి సమయంలో వాళ్ళ బాసులకి ఇబ్బంది కలిగించాను. కాబట్టి 4 రోజుల క్రితం జరిగినటువంటి ఒక విశాఖలో జరిగినటువంటి ఒక మీటింగ్లో నన్ను ఇబ్బంది పెట్టాలి, నాకు నన్ను చంపాలనే ఉద్దేశంతోనే వాళ్ళొక ప్లాన్ అయితే రెడీ చేసుకున్నారు. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లీక్ అయ్యి నా దాకా సమాచారం అందింది. అయిన తర్వాత కూడా నేను పోలీసులకి తెలియజేసే ముందే వాళ్ళ ప్రొఫైల్ అంతా చెక్ చేసాం. బ్యాక్గ్రౌండ్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది కూడా నేను ప్రస్తుతం విశాఖపట్నం నార్త్ కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ కాన్స్టిట్యున్సీలోనే నేను ప్రచారం ఇంటింటికి ప్రచారం చేస్తున్నటువంటి సమయంలో కూడా ఎలాంటి అంటే ప్రజల మధ్యలో ఉంటే నా మీద అటాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది, ఎవరు చేశారు ఏంటనేది తెలియదు. కాబట్టి వీటన్నింటినీ నేను పరిశీలించుకున్న తర్వాత పక్క ఆధారాలతో సిపికి అయితే తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. నేను ఎవరికీ భయపడట్లేదు, ఇలాంటి బెదిరింపులు నాకు కొత్త కాదు. కానీ ఎన్నికల సమయంలో ఏదైనా చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి నేను పోలీసులకైతే తెలియజేశానని లక్ష్మీనారాయణ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే
ఉంది. అయితే పోలీసులు దీని మీద పూర్తి స్థాయి నిఘా ఉంచినటువంటి పరిస్థితి, ఎందుకంటే అనుమానం ఉంది ఆ ప్రొఫైల్కి సంబంధించినటువంటి వాళ్ళ మీద పోలీసులు ఇప్పుడు కుప్పి లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఎవరెవరికి సంబంధించినటువంటి వివరాలు ఆ సిపికి అందజేశారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ ఆ కదలికల మీద ప్రస్తుతం అయితే పోలీసులు నిఘా ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వాళ్ళు ప్రస్తుతం అయితే ఎవరు ఆ సిటీలో ఉన్నటువంటి పరిస్థితి అయితే లేదు, ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళ పేర్లతో సహా వాళ్ళ డేటా మొత్తం అంతా కూడా లక్ష్మీనారాయణ ఇచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు లోకల్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారణ చేసే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం వాళ్ళ సిటీలో ఉన్నట్లుగా సమాచారం అయితే లేదు. పోలీసు లాక్డౌన్లో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి డేటాను కలెక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఒకవేళ లక్ష్మీనారాయణ ప్రచారం చేస్తున్నటువంటి ఏరియాలో వీళ్ళ కదలికలు ఏమన్నా ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి, నిన్న లక్ష్మీనారాయణ ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో ఆ పోలీసులు నిన్నటి నుంచి ఈరోజు వరకు కూడా పూర్తి స్థాయిలో దీని దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్నారు. మరి ఏం తేలుస్తారు, జేడీ లక్ష్మీనారాయణ ఇచ్చినటువంటి వివరాలకు అనుగుణంగా ఎవరైనా అరెస్టులు చేస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. రాధిక, థ్యాంక్ యూ రాజు.